హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. చెన్నై నుంచి ఆయన వ్యక్తిగత డాక్టర్ హైదరాబాద్ వస్తున్నారు. కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు రజనీ కుటుంబ సభ్యులు. బీపీ కూడా ఇంకా అదుపులోకి రాలేదు. రేపు కూడా అపోలోలోనే రజనీకాంత్ కు చికిత్స అందించనున్నారు. రేపు మరికొన్ని పరీక్షలు చేయాలంటున్నారు డాక్టర్లు. రజనీతోనే కుమార్తె ఐశ్వర్య ఉంది. ఐశ్వర్యతో ఫోన్ లో మాట్లాడారు చిరంజీవి. రజనీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తానికి ఒక ఐశ్వర్యను మినహా ఎవరిని రజనీ దగ్గరకు అనుమతించడం లేదు డాక్టర్లు. హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదు. చెన్నై నుంచి ఆయన వ్యక్తిగత డాక్టర్ హైదరాబాద్ వస్తున్నారు. కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు రజనీ కుటుంబ సభ్యులు. బీపీ కూడా ఇంకా అదుపులోకి రాలేదు. రేపు కూడా అపోలోలోనే రజనీకాంత్ కు చికిత్స అందించనున్నారు. రేపు మరికొన్ని పరీక్షలు చేయాలంటున్నారు డాక్టర్లు. రజనీతోనే కుమార్తె ఐశ్వర్య ఉంది. ఐశ్వర్యతో ఫోన్ లో మాట్లాడారు చిరంజీవి. రజనీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఒక్క ఐశ్వర్యను మినహా ఎవరిని రజనీ దగ్గరకు అనుమతించడం లేదు డాక్టర్లు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లో. రాజు, మహేశ్వరి, రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఒక హెల్త్ బులెటిన్ కూడా అపోలో ఆసుపత్రి నుంచి విడుదల చేశారు. దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఖచ్చితంగా రేపు రజనీకాంత్ కు మరిన్ని టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాత్రి అపోలో ఆసుపత్రిలోనే ఉంటున్నారనేది తెలుస్తుంది. ప్రధానంగా బీపీకి సంబంధించినటువంటి ప్రెషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా 24 గంటల పాటు అబ్జర్వేషన్ కూడా పెట్టాలనుకుంటున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అంటే రేపు కొన్ని కార్డియోకు సంబంధించినటువంటి టెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఐశ్వర్య అక్కడ రజనీకాంత్ తో ఉన్నప్పటికీ తన కూతురు, మరోవైపు ఎవరిని కూడా లోపలికి రావద్దు అని చెప్పారు. విజిటర్స్ కావచ్చు లేదంటే సేఫ్టీ కావచ్చు ఎవరు కూడా రావద్దని చెప్పారు. తను పూర్తిగా రెస్ట్ లోనే ఉంటారని చెప్పారు. ఇంకోవైపు ఈ రోజు రాత్రికి వాళ్ళ కుటుంబ సభ్యులు మరికొంతమంది కూడా చెన్నై నుంచి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు రజనీకాంత్ కు రెగ్యులర్ గా చూసేటటువంటి తన సొంత డాక్టర్ కూడా ఉన్నారు, చెన్నైలో ఉంటారు. ఆయన కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. మొత్తానికి రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ కొంత బీపీ విషయంలోనే అంటే అటు కరోనాకి సంబంధించినటువంటి లక్షణాలు లేవు, కరోనా లేదని చెప్తున్నారు. సో బీపీ అనేది కంట్రోల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి మేరకు ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ దాన్ని సెట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరిన్ని టెస్టులు అయితే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అపోలో డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మహేశ్వర్, రైట్, థ్యాంక్ యూ రాజు.